ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విశాఖపట్నంలో మధురవాడ ప్రాంతంలో ఒక ఎంఆర్ఓ రూరల్ ఎంఆర్ఓ చిన్నగడ్లి మండల రెవెన్యూ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఒక అధికారిని ఇంట్లోకి జొరబడి దొండగులు నరికి చంపటం అన్నది ఒక భయానకమైనటువంటి దృశ్యం. సిటీలో ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గపు చర్య జరగటం, అది ఒక ప్రభుత్వ అధికారిపై జరగటం, ఇంతవరకు ఈ విషయంలో ఎవరు అరెస్టు కాకపోవటం, ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా దెబ్బతిన్నాయో చూపించడానికి ఇది ఒక తార్కాణం. సో కాబట్టి ఈ సంఘటనపై పూర్తి వివరాలు బయటకు తీసుకురావాలని, ఒక రెవెన్యూ అధికారిని ఎందుకు చంపారు, దాని వెనుకున్న కథ ఏమిటి, చేసిన వ్యక్తులెవరు, ఒక పీస్ఫుల్ సిటీ అయినటువంటి విశాఖపట్నంలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఈ మధ్య జరగటం ప్రజలందరినీ కూడా కలవరపరుస్తోంది. సో కాబట్టి రాష్ట ప్రభుత్వం, స్థానిక పోలీసు యంత్రాంగం వెంటనే దీనిపై వివరాలు బయటపెట్టి ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేలా వారు ఏ చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టం చేయాలి. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ల్యాండ్కు సంబంధించినటువంటి అనేక క్రిమినల్ యాక్టివిటీస్ ఈ సిటీలో జరిగాయన్నది అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం 2-3 సంవత్సరాలుగా వింటున్నాం. సో కాబట్టి నివారణ చర్యలు ఏం చేపట్టారో చెప్పాలి. ఒక పీస్ఫుల్ సిటీలో ఈ రకమైనటువంటి దుర్మార్గ చర్యలు జరగటం, హత్య సంఘటన జరగటం అన్నది ప్రజలందరినీ, అధికారుల్ని సైతం భయపెట్టేటువంటి, కలవరపెట్టేటువంటి అంశం. రాష్ట ప్రభుత్వం వెంటనే దీనిపైన ఒక ఎంక్వైరీ నియమిన్ మ్యాజిస్టీరియల్ ఎంక్వైరీనో జుడిషియల్ ఎంక్వైరీనో వేసి వాస్తవాలు బయటికి తీసుకొచ్చి శిక్షుల్ని పట్టుకుని వారిని శిక్షించాలి, క్రిమినల్స్ ని పట్టుకొని అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.